నేను బల ప్రదర్శన చూపించుకోవాలనుకుంటే 70-80 వేల మందిని తీసుకొస్తా కదా, ఈ 10-20 వేల మందితో సరిపెట్టుకోను కదా. నేను ఏం చేయాలి, రాజకీయాల్లో ఉండాలన్నా, పోటీ చేయాలన్నా, ఉంటే ఇండిపెండెంట్గా చేయాలన్నా, ఎట్ట చేయాలన్నా అనేటువంటి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం చిన్న మెసేజ్ పెట్టినాం, ఓ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినాం. అన్న నేను ఓపెన్గా అడుగుతా అన్న, ఏమనుకోకండి, ఇక చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంటుంది కదా, చిన్న మెసేజ్కు ఒక 20 వేల మంది 30 వేల మంది వస్తారా అన్న? 100% వస్తారు. చిన్న మెసేజ్కు నువ్వు రా, నాతో రా, మనం అక్కడ కూర్చుందాము, నేను మా పిఏ ఇట్లా ఉంటాడు, రేపు ప్రోగ్రామ్ ఉంది మెసేజ్ పెట్టండి, అన్ని మండలాలకు సంబంధించినటువంటి బాధ్యులకు ఫోన్ కలిపియండి, మనోళ్ళందరూ చెప్పని చెప్పేసి ఒక 6 లేదా 8 మందికి మాత్రం నేను చెప్తాను, వాళ్ళు వాళ్ళ గ్రూప్లలో షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు రేపు ఈ టైంకి ప్రోగ్రామ్ ఉంది పలానా ప్లేస్ అని చెప్తారు, వస్తారు. అంత అభిమానం ఉన్నదని అంటారు నగరికల్లా వీరేశం గారు అంటే. అంత నిర్మాణ స్ట్రక్చర్ని, ఆ సిస్టాన్ని మేము డెవలప్ చేసినాం 2009 నుంచి ఇప్పటి వరకు. ఆ సిస్టాన్ని, ఆ నెట్వర్క్ని డెవలప్ చేయడంలో మా చెమట చుక్కలు ఉన్నాయి కాబట్టి మా మీద విశ్వాసంతో నమ్మకంతో వస్తారు తప్ప, పైసలు ఇచ్చో, వెహికల్ పెట్టో, మందు దాపిచ్చో వీరేశం ఏనాడు కూడా ఆర్గనైజ్ చేయడు. నువ్వు నన్ను ఈడ స్టూడియోలో అడుగుతున్నాగా, మా నియోజకవర్గాన్ని పోయి అడుగు. ఎప్పుడన్నా మీటింగ్ పెట్టేస్తే డబ్బులు ఇచ్చేసి, అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, అంటే ఇంకా 2-3 నెలలు అయితే 5 ఏళ్ళు అవుతున్నాయి కదా, ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో వీరేశం మందు పోసి డబ్బులు ఇచ్చి. మరి ఎట్లా గెలిచిరానా మీరు? మందు పోయకుండా డబ్బులు ఇవ్వకుండా గెలిచిరా? 2014 ఎన్నికల్లో ఓట్లకు పైసలు వేయలే, 2018 ఎన్నికల్లో కూడా ఓట్ల పైసలు వేయలేదన్న. ఇక్కడ మా నియోజకవర్గంలో ఆ కల్చర్ లేదు. అంతకుముందు నరరాఘవరెడ్డి ఉన్నా, అంతకుముందు నరసింహయ్య పని చేసినా, ఆ తర్వాతనైనా డబ్బులు ఇచ్చే కల్చరు, ఓట్లను కొనుక్కునే కల్చర్ మా నియోజకవర్గంలో డెవలప్ కాలేదు. ఇప్పుడున్నటువంటి మీ ఎమ్మెల్యే గారు గెలిచి, ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీ పార్టీలోకి వచ్చేటప్పుడు మీకు ఇంటిమేషన్ ఇచ్చిర్రా టీఆర్ఎస్ పార్టీని? నాకు ఎవరు మాట్లాడలేదన్నా. ఒక రోజు మంత్రి ఫోన్ చేసి ఇట్లా వస్తుండు, తీసుకుంటున్నాం, పార్టీకి అవసరం కదా ఇది అంటే, ఆ పక్కన ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ని కూడా తీసుకుంటే వన్ సైడ్ అయిపోద్ది కదా జిల్లా, తనతో ఏమి ఉపయోగం ఉంటుంది, వాళ్ళు వస్తే రేపు 2 ఎంపీలు గెలవచ్చు, బోనర్సే గౌడ్ ఇక్కడున్న, తను నల్గొండలో చేసిన 2 ఎంపీ సీట్లు వచ్చేస్తాయి కదా, తనతోనే ఉపయోగం ఉంటుంది, వాళ్ళని తీసుకుంటే వాళ్ళమ్మ వాళ్ళు వద్దు, వాళ్ళు వస్తే ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పేసి తనకి ఇబ్బంది అయ్యిద్ది అనేటువంటి పద్ధతిలో ఫీల్ అయ్యాడు. ఆ ఒక్క పదం తప్ప నాతో ఎవరు అడిగింది లేదు, మాట్లాడింది లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో రెడ్డిల ఆధిపత్యం ఉందా? రెడ్డిల ఆధిపత్యం అనేటువంటిది 100% లేదన్నా. ఎందుకు అని అంటే 2 సీట్లు బీసీలకు ఉన్నాయి, 1 సీటు ఇక్కడ భాస్కర్రావు గారు కమ్మ, 3 రిజర్వేషన్లు ఉన్నాయి, 6 పోతే మిగతా 6 చోట్ల ఉన్నాయి. 6 చోట్లలో మిగతా ఉండేటువంటి వాళ్ళు ఆయా నియోజకవర్గాలలో ఏం చేస్తారో కానీ జిల్లా మొత్తం డామినేషన్ చేసేటువంటిది లేదు. ఒక జిల్లా మంత్రి గారిదే ఆ డామినేషన్ నడుస్తుందన్న, ఒక వ్యక్తిదే నడుస్తుంది తప్ప, ఒక వ్యక్తిది ఆధిపత్యం నడుస్తుంది తప్ప. పేరు చెప్తారా? జిల్లా మంత్రి అని చెప్పినా కన్నా పేరు చెప్పలేరా? పేరెందుకు, జిల్లా మంత్రి అంటే తెలియదా? నేనంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100%. జగదీశ్వర్ రెడ్డి గారు అని అడిగితే మీరు ఏం చెప్తారు? 100% ఆయనదే నడుస్తుంది కదా, ఆయన ఆధిపత్యమే నడుస్తుంది, ఆయన కంట్రోల్నే జిల్లా ఉంది కదా, దాంట్లో తేడా ఏముంటుంది? మిమ్మల్ని 2014లో గెలిచిన తర్వాత కొన్ని, అంటే మీ మినిస్టరే కాబట్టి మీరు లోకల్లో చేయాల్సిన కార్యకలాపాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సపోర్ట్ చేయలేదా ఇప్పుడు మీకు? నాకు ప్రభుత్వం వైపు నుంచి, ఆయా శాఖల మంత్రుల నుంచి సపోర్ట్ జరిగింది. జిల్లాలో తనుగా నా కోసం ప్రత్యేకమైన ప్రాజెక్టు, నా కోసం ప్రత్యేకమైనటువంటి నా నియోజకవర్గానికి ఇచ్చింది అయితే ఎక్కడేం లేదు. తన వైపు నుంచి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇంకోటి లేదు. ఇరిగేషన్ మంత్రి ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చుకున్నాం, పంచాయరాజ్ శాఖ మంత్రి ద్వారా నిధులు తీసుకొచ్చున్నాం, మార్కెటింగ్ శాఖ మంత్రి ద్వారా తీసుకొచ్చుకున్నాం, అంటే ఆయా డిపార్ట్మెంట్లలో తీసుకొచ్చున్నాం. తను పవర్ మినిస్టర్ కాబట్టి 1-2-3 సబ్ స్టేషన్లు ఏమైనా తెచ్చుకుని ఉంటాం తప్ప మిగతా పెద్ద డెవలప్మెంట్ కోసం బూస్టింగ్ ఇచ్చింది లేదు. మేమే కావాల్సి ఉంటే 1కి 100 సార్లు కాన్స్టిట్యున్సీలో తిప్పుకొని ఎక్స్పోజర్ ఇచ్చినాం తప్ప మాకు ప్రత్యేకించి ఇది ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అయితే లేదన్నా. మీరు 2014 గెలిచిన తర్వాత మీరన్నమాటే సాధారణమైనటువంటి వ్యక్తులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఈసారి ఎమ్మెల్యే పదవులు అంటే కేసీఆర్ గారే స్వయంగా ఇచ్చి మమ్మల్ని గెలిపించినాడు, ఇదంతా క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు అన్నారు. ఇవాళ టికెట్ ఇవ్వకపోతే మీరు కేసీఆర్ని అపోజ్ చేస్తున్నారు అని అంటే ఏమంటారు? 100% అది తప్పు. ఎందుకు అని అంటే ఆనాడు ఉద్యమంలో మేము ఎన్నికల నాడు వచ్చి బీఫామ్ తీసుకొని పోటీ చేసినటువంటి వ్యక్తులకు కాదు. కేసీఆర్ దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో నేను టీఆర్ఎస్లోకి రాకున్నా 100% తన నిమ్మరసం తీసుకున్నాడు అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతూ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తుంటే నెకరికల్లులో అప్పుడు జేఏసీ కన్వీనర్ జి వెంకటేశ్వర్లు గారు ఉంటారు. వాళ్ళ అప్రోచ్ మేరకు నెకరికల్లో కొంచెం మూమెంట్ని సీరియస్ చేసి ఒక లాఠీ చార్జ్ వరకు తీసుకెళ్ళినామనేటువంటి అభియోగంలో కేసులో 307లో నేను జైలుకు పోయినటువంటి వాడిని. అప్పుడు నేను ఇంకా టీఆర్ఎస్లో చేయగలను. జైలుకు పోవటమే కాకుండా అప్పుడు నాతో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు శ్రీనివాసరెడ్డి, సైదులు, ఇంకా చాలామంది ఉన్నారు. కప్పల వసంత, మా మిస్సెస్, ప్లస్ ఇంకా సుకన్య, చాలామంది అరెస్ట్ అయ్యారు. ఫైటింగ్ ఆడ జరిగినటువంటి గొడవల్లో 307 కేసు పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేయడంతో పాటుగా తిప్పర్తి పోలీస్ స్టేషను, మిర్యాలగూడెం పోలీస్ స్టేషను, నల్గొండ పోలీస్ స్టేషను, 4-5 పోలీస్ స్టేషన్ తిప్పి టార్చర్లు చేసినటువంటి పరిస్థితి అందరినీ. అవన్నీ ఎదుర్కొని జైలు పోయినాను. నేను జైలు పోయినాక 8వ రోజు మా నాన్న చనిపోయింది. అప్పుడు నేను టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ లాయర్లు కూడా ఎవరు నాకు పని చేయలేదు, టీఆర్ఎస్ లీడర్లు కూడా ఎవరు నన్ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. చిలకాని వెంకట యాదవ్ అని చెప్పేసి ఇప్పుడు హైకోర్టు అడ్వకేటు, యాదవ సంఘం సంబంధించినటువంటి మొన్న ఏదో గర్జన కూడా ఏర్పాటు చేసిన అతను నా కోసం ప్రయత్నం చేసి సండే అయినా హౌస్ మోషన్లో పిటిషన్ వేసి జడ్జి గారి ఇంటికి కానించి నా కోసము బెయిల్ 12 రోజులు అంత్యక్రియలో దినాలు అయిపోయేంత వరకు 11 రోజులు పర్మిషన్ తీసుకొని వచ్చేసి సాయంకాలం లేట్ నైట్లో నన్ను జైలు నుంచి తీసుకొని వచ్చేసి మా నాన్న అంత్యక్రియలో అటెండ్ అయ్యేటట్టు చూశారు. ఆ తదుపరి మాత్రమే నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినా కాంచి మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అయినా 2-3 సార్లు జైలుకు పోయినాం. అనేక పార్టీలో జాయిన్ అయినాకట కూడా పార్టీలో జాయిన్ అయిన తర్వాత తెలంగాణ యాజిటేషన్లో, సగలజనుల సమ్యంలో, సడకు బంద్లో అనేక ఇన్సిడెంట్లలో జైలు పోయినాం, కేసుల పాలైనాం. అట్లా ఉద్యమంలో కంటిన్యూ అవ్వుకుంటూ జిల్లాలో మా నియోజకవర్గంతో పాటుగా జిల్లాలో పార్టీకి ఏ కాంట్రిబ్యూషన్ కావాలన్నా చేసినాం. కలెక్టరేట్లో ధర్నా జరుగుతుంది, ఒక 500 మంది రండి, 200 మంది రండి, ఇక్కడ ప్రోగ్రాం ఉంది రండి. రాష్ట్రంలో ఏ ఉప ఎన్నిక వచ్చినా పరకాల కానీ, స్టేషన్ గన్పూర్ కానీ, బాన్సువాడ కానీ, కొల్లాపూర్ కానీ ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఒక 50-100 మందిని తీసుకొని పోయేసి ఒక 20-50 మంది మాకు ఎంత టార్గెట్ ఇస్తే అంత పోయేసి మాకు ఇచ్చిన ఊరు కాకుండా ఇంకా పక్కన కూడా మేము వర్క్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మా వర్క్, మా కమిట్మెంటు, మా సిన్సియారిటీ, మా కాంట్రిబ్యూషన్ని చూసేసి మాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చి తర్వాత టికెట్ ఇచ్చారు. దాంట్లో ఆ క్షణంలో నాకు టికెట్ ఇచ్చి ఆ క్షణంలో నాకు ఇది చేసింది అయితే ఏం లేదన్న. అంటే మీ ఓన్ కాంట్రిబ్యూషన్ తప్పించి ఉద్యమంలో నా పాత్ర ఉంది కాబట్టి టికెట్ ఇచ్చారు. ఉద్యమంలో నా పాత్ర లేకుండా, మూమెంట్లో నా పాత్ర లేకుండా, మూమెంట్లో నా కృషి లేకుండా, మూమెంట్లో నా కాంట్రిబ్యూషన్ లేకుండా, మూమెంట్లో నా చెమట చుక్కలు లేకుండా అపనంగా నేను టికెట్ తీసుకోలేదని మాత్రమే చెప్తున్నా.